పావని ఆ బాగా చేతులు మంటపడుతున్నాయి పావని, మొహం కూడా చాలా మంటపడుతుంది. అయ్యో అవునా, అంటే చలికి పేలినట్టు ఉంది సుబ్బలక్ష్మి. నేను తర్వాత ఫేస్ ప్యాక్ వేస్తాలే. ఓ ఫేస్ ప్యాక్ నాకొచ్చు, నేను వేసుకుంటా. అవునా నీకొచ్చా, సరే జాగ్రత్తగా వేసుకో. పావని ఊసే ఊసే ఏం చేస్తున్నావే? నువ్వే కదా ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నావు. ఇదిగో ప్యాక్ చేసి వేసుకున్నాను, ఊపిరి ఆడట్లేదు, పైగా మంట కూడా తగ్గట్లేదు. అయ్యో రామా అమ్మయ్యా, ఊపిరి ఆడట్లేదు పావని. నేను చెప్పింది ఫేస్ ప్యాక్ వేసుకోమని, మన నేను వేసుకున్నాను కదా, అట్లా ఇట్లా ఫేస్ మొత్తం చుట్టుకొని రావని కాదు. అయినా నువ్వే కరెక్ట్ గా చెప్పలేదు ప్యాక్ చేసుకోమంటే, నేను ఈ ప్యాక్ అనుకున్నాను అందుకే అట్లా చేసుకున్నా. అప్ప ఎప్పుడింతే నేనేం చేశాను, నేనేం వేస్తా అంటే నాకు వచ్చి అని తిప్పుకొని నువ్వే కదా. నీకు సరిగా చెప్పటమే రాదు పావని, ఎట్లా బ్రతుకుతావో ఏమో ఇంత అమాయకంగా ఉంటే. ఆ నువ్వే చెప్పాలి మరి. హాయ్ హాయ్ అక్క, ఆడుకునేకి రా అక్క. ఈరోజు నాకు వర్క్ ఉందిరా, సుబ్బలక్ష్మి అక్కతో ఆడుకోండి. సరే సుబ్బలక్ష్మి, వీళ్ళతో కొంచెం ఆడుకుందిరా. ఏంటే మీరు ఇంత లేరు, మీతో ఈ సుబ్బలక్ష్మి ఆడాలా? మేము ఎంతున్నామో ఆటలకు రా చూపిస్తాం. వచ్చాను పిల్లలు, ఏం ఆడాలి ఏంటి మీతో? ఐదురాళ్ళాట. ఐదురాళ్ళాట, అవన్నీ సుబ్బలక్ష్మి ఎప్పుడో ఆడేసింది. చూసుకోండి సుబ్బలక్ష్మి ఏంటో. చూసారా, రాయి పైకి వెళ్ళటమే కానీ కిందకి రావటం ఉండదు, అదే ఈ సుబ్బలక్ష్మి అంటే. అలా పడింది అనుకో, అలా బలే పడింది. అబ్బా ఇంకోసారి పడింది అనుకో. సరే సరే ఇంకొకసారే, సరే సరే ఇంకొకసారే. ఇది వెరైటీ గేమ్, చూసుకోండి. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా అబ్బో అది ఈ సుబ్బలక్ష్మి అంటే. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. హా బేబీ, కలుద్దాం, త్వరలోనే కలుద్దాం. అవునే, బాగున్నాను. రేపు కలుద్దాం లేవే. సరే, లవ్ యూ బేబీ. రేపు కలుద్దామా? రేపు నేను కాల్ చేసి టైమింగ్ చెప్తాను, ఓకేనా? అయ్యో ఎవరు పావని? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా సుబ్బలక్ష్మి. ఫ్రెండేనా? సరే ఇప్పుడు నీకు చెప్పాను. వద్దు వద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను ప్లీజ్. నువ్వు ఆ అబ్బాయితో ఫోన్ లో మాట్లాడటం నేను చూశాను, లవ్ యూ అని కూడా చెప్పావు, నన్నే మోసం చేస్తున్నావా? నా బుద్ధి తక్కువై చెప్పాను, ఇంకోసారి చెప్పనే ప్లీజ్. అయితే నేను చెప్పిన మాట వింటావా? నువ్వేం చెప్తే అది ఇంత. నాకు అన్ని కావాల్సిన తీసిస్తావా? నీకేం కావాలో కొనిస్తా, నీ మాత్రం చెప్పద్దు. నువ్వు ఎంతైనా నా చెల్లెలు కదా, చెప్పండిలే. పావని మొక్కబోస్తుంది ఫ్యాన్ అయ్యవా? నువ్వే వేసుకోపోవే. విని, నేనే వేస్తా. పావని అబ్బా మళ్ళీ ఏంది, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, నొక్కవా? నీ కాలు నేను నొక్కాలి. సరే వద్దులే పిన్ని. వద్దు వద్దు తల్లి, నీ కాళ్ళు ఏం కర్మ, నీ పీక కూడా నొక్కుతా. పీక వద్దులే, కాళ్ళు నొక్కు, పడుకో. ఎంత హాయిగా ఉందో అమ్మయ్యా, నిద్రపోయినట్టుంది, ఏం జంపు. పావని మంచినీళ్ళు తెచ్చివా? తెచ్చుకోపో పిన్ని. నీకు దండం పెడతాను, నేను తెచ్చిస్తాను లాగు. ఇదో ఎక్కడికి వెళ్తున్నావు పిన్ని? మళ్ళీ నీకు చెప్పాలా, కసవుడవచ్చుగా. ఊడుస్తానులే బాట్లు, అలాగే లోపల పెట్టేసి. నా పనులన్నీ అయిపోయినాయి, ఇంక నేను వెళ్ళొచ్చా? ఈ రోజుకి అయిపోయినాయి, ఇంక రేపు చూసుకుందాం. ఈ రోజుకి అయిపోయినాయా, ఇంక రేపు ఏం పెట్టిద్దో ఏందో. అమ్మా అమ్మా అమ్మా, నాకు ఐఫోన్ ఇప్పివా అమ్మా ప్లీజ్. అదేంటి పావని, నువ్వెప్పుడు బాబాయ్ని డాడీ అంటావు కదా, ఈరోజు ఏంటి కొత్తగా అయ్యా అంటున్నావు? అయినా మీ ఐఫోన్ తీసుకొని ఏం చేసుకుంటావు అమ్మా? ఒసే అది అయ్యో ఫోన్ కాదు, కంపెనీ పేరే ఐఫోన్. నుండు ప్లీజ్ అమ్మా. అవునా ప్లీజ్ అమ్మా.
అయితే నాకు అమ్మకో నెప్పి పిన్ని నాకు ఫోన్ లేదు కదా. వస్తే అది అయ్యే ఫోన్ అమ్మకోన కాదు, కంపెనీ పేరే ఐఫోన్ అని చెప్పా. తిక్క తిక్క ప్రశ్న లేయకు నువ్వు, దాన్ని ఎందుకే తిడతావు. ఇప్పటికిప్పుడు కొత్త ఫోన్ అంటే ఆడ తీసుకురావాలి డబ్బులు. అది అంతేలే పిన్ని, నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. సరేలే, మీరిద్దరు ఆడనా బోండి, నాకు ఇంటర్వ్యూ టైం అవుతుంది, నేను పోతున్నా. అవునా పావని, నేను ఎదురొస్తానే. వద్దమ్మా, అస్సలు నమ్మకం లేదు మీద. లేదు పావని, మా నాన్న పొలానికి వెళ్ళేటప్పుడు, బర్రెలు కొనడానికి వెళ్ళేటప్పుడు నన్నే ఎదురు రమ్మంటాడు. ఏం చెప్పావురా ఇందులో, నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నేను బర్రెలు కొనడానికి వెళ్ళట్లేదే, నిజంగా బర్రెలు కొనడానికి వెళ్ళినప్పుడు పిలుస్తాను. అలా కోప్పడకు పావుని, శుభలక్ష్మి ఎదురొస్తే అంతా మంచిగా జరిగిద్ది. చిన్నపిల్లల మనస్తత్వం, అమాయకురాలు. సరే శుభలక్ష్మి, నువ్వు వెళ్ళు. అయి పిన్ని చెప్పిందిగా, నేను వస్తా. సరేలే, బాయ్ పావుని. బాయ్ బాయ్. అయ్యో అమ్మా, ఇంటర్వ్యూలో పాస్ అయ్యావా పావుని? నన్ను ఈ అవతారంలో చూసాక కూడా ఎలా అడుగు బుద్ధి అవుతుంది నీకు? అవును కదా, ఏంటి ఇలా అయిపోయావు? బర్రెలు కొనడానికి వెళ్ళేటప్పుడు ఎదురొస్తా అని చెప్పేదానివిగా, ఇప్పుడు అవే బర్రెలు వచ్చి నన్ను గుద్దిని. అయ్యో పాపం, బర్రెలకి ఏమైందో ఏమో. ఉసే చెట్టంత మనిషి దెబ్బలతో వస్తే నాకేమైందని అడగకుండా బర్రెలకి ఏమైనా అని అడుగుతున్నావా? అంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటావు, బర్రెలు వెళ్ళలేవు కదా. ఎవరే నువ్వు, గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? అయ్యో రామా, పావుని పరిస్థితి ఇలా ఉందంటే ఇంకా బర్రెలు ఎలా ఉన్నాయో ఏమో పాపం. ఏమైంది పావుని, కడుపు నొప్పి ఎందుకు వచ్చిందంట శుభలక్ష్మికి? ఏమైందా? ఎప్పుడు చూసినా కడుపు ఖాళీ లేకుండా ఏదో టేస్తూనే ఉంటది. తిండి ఎక్కువే కడుపు నొప్పి వచ్చింది, అంతకంటే ఏం లేదు. ఇది ఎన్ని కేజీలు ఉందో తెలుసా అమ్మా? 100 కేజీలు. 100 కేజీలా? డాక్టర్ అయితే ఇంక నుంచి రైస్ పెట్టద్దని చెప్పాడమ్మా. ఇంక నుంచి అన్నం పెట్టావనుకో, ఫస్ట్ నీకుంటది. సరైతే పెట్టండిలే. మరి అన్నం తినకపోతే ఏం తినాలమ్మా? ఓన్లీ ఫ్రూట్స్, పాలు, అంతకు మించి ఏం పెట్టద్దు. నాకు అది కడుపు నిండదు పిన్ని. నా కడుపు నిండదు పిన్ని. అప్పుడు పెళ్ళిలో బోండంలాగా అనిపిస్తావు, డైటింగ్ చెయ్యి. సరేలే పిన్ని, నువ్వేం పెడతా అదే తింటావులే నేను. పాపం శుభలక్ష్మి. ఉసే ఉసే, ఏంది అన్ని తింటున్నావు? నువ్వే కదే అన్నం తినొద్దు, ఫ్రూట్స్ తినమని చెప్పావు. నేను ఫ్రూట్స్ తినమని చెప్పాను, అట్లనే కేజీలు కేజీలు లాగిమని చెప్పలేదు. అయినా ఏంది, బొప్పస్కాయలు ఆరోగ్యంగా తింటున్నావు, వేడిలేసి చస్తావు. నాకు తెలుసు, నేనేం తిక్కలదాన్ని కాదు. ఇది తింటే వేడని ముందే పుచ్చకాయ తినేసా, ఇప్పుడు చల్లగా ఉంటది, ఇది వేడి, రెండు సరిపోయినాయి. ఏం తెలియతట్లే, ఇన్ని సార్లు తెలియతట్లే ఎక్కడి నుంచి వచ్చాయో నీకు? పిన్ని నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి ఇంక పనుకుంటాను. పాని ఫ్రూట్స్ కూడా తినొద్దని చెప్పిందిగా. సరే సుబ్బలక్ష్మి, పాలిస్తాను, తాగి పనుకుంది ఉండు. అయి పాలిస్తావా? ఇగో సుబ్బలక్ష్మి, వేడి వేడి పాలు తాగి పడుతాను. ఏం చేస్తున్నావే? పాలు తాగుతున్నా. నువ్వేగా అన్నము పండ్లు తినొద్దని చెప్పావు, దాంట్లో 2 లీటర్లు పాలున్నాయే. నేనే ఇచ్చింది. అమ్మా ఏంటమ్మా, నువ్వు కూడా? నువ్వేంటే పొద్దున్నీడు దాని మీద పెట్టావు. అన్నం తింటుంటే అన్నం తినొద్దంటున్నావు, ఫ్రూట్స్ తింటుంటే ఫ్రూట్స్ తినొద్దంటున్నావు, పాలు కూడా తాగొద్దంటున్నావు. మరి అదేం తిని బతకాలి ఏంటి? అయినా పాలే కదా, ఏం కాదులే. సగం చెడగొట్టేది నువ్వే దీన్ని. అయినా పిన్నేం చెడగొట్టలేదు, నాకు ఆకలి అంటే ఇచ్చింది పిన్ని అంతే. నువ్వు కూడా తాగుతూ. నాకు వద్దులేవే, నిన్ను ఈ జన్మకు ఎవరు మార్చలేదు. పిన్ని కాఫీ. ఏంటి పావుని, ఇంక నుంచి కాఫీ కట్టు, ఓన్లీ హాట్ వాటర్. పిన్ని టిఫిన్ పెట్టవా? ఈరోజు నుంచి పిన్ని నీకు ఫుడ్ పెట్టదు, నేనేం పెడితే అదే తినాలి.
ఎలా తినాలి? అలానే తినాలి. పావని ఆకులి. ఇదేంది పావని? బ్రెడ్. ఇది తింటే ఏం కడుపులేండి ఇది పావని? ఎందాకే కదా అన్నట్టు పనులు తిన్నావు. రెండే కదా తిన్నాను. రెండు తిన్నావా? రెండు తిన్నావా? ఇంకెన్ని తిన్నావా? రేపటి ఎపిసోడ్ లో మన ఫ్రెండ్స్ చెప్తారు. ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్ లో మన సుబ్బలక్ష్మి ఎన్నట్టు పనులు తిన్నదో మీరే చెప్పాలి. సుబ్బలక్ష్మి ఫ్రూట్స్ తీసుకుందా. అంటే ఆపిల్ ఎంత? 120 అమ్మా. ద్రాక్ష? 80 అమ్మా. ఆరెంజ్ ఎంత? 100 అమ్మా. ఓకే, ఇది 40 రూపాయలు. సరే ఆంటీ, ఆపిల్ కేజీ, ఆరెంజ్ కేజీ, గ్రేప్స్ కేజీ ఇచ్చేయండి. అది కూడా తీసుకుందామా? ఎంతైందండి? 500 అయిందమ్మా. అదేంటి, 300 కదా. 2 డజన్ లట్టి పండ్లు తినింది, వాటికి ఎరుస్తారమ్మా డబ్బులు. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? ఇంకొద్దులే పా, అని పోదాం పా.